అలాగే మీకు ఉన్నటువంటి మీకు ఇంపార్టెంట్ డేట్స్తో పాటు లైక్ ఈ ఎవరు ఏ ఎంసెట్ ఎలిజిబుల్, లైక్ మీకు తెలంగాణ స్టూడెంట్స్ ఏపీకి ఎలిజిబులా లేదా ఏపీ స్టూడెంట్ తెలంగాణకి ఎలిజిబులా, సే అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకుంటే ఫీ రీఎంబర్స్మెంట్స్ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి, ఇలాంటి వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, బేసిక్గా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు లైక్ లాస్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే మీకు ఈ 70% సిలబస్ మాత్రమే మీకు కవర్ చేయడం జరిగింది. అంటే 30% సిలబస్ లేదు కదా, సో 30% సిలబస్ లేదు కాబట్టి ఆ 30%ని అయితే మీకు ఎంసెట్కి అయితే ఉండదన్నమాట. సో కాబట్టి 70% సిలబస్ మాత్రమే మీకు ఎంసెట్ ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటారనమాట. 70% సిలబస్ మీకు ఎంసెట్కి ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటారు, రైట్? అంటే మీనింగ్ మీకు ఏదైతే కవర్ అయిందో ప్రీవియస్గా 70% సిలబస్ అది ఫస్ట్ ఇయర్ సిలబస్గా కన్సిడర్ చేస్తారు అనేది పాయింట్ అనమాట. సో అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే, లైక్ ఈ కరోనా దృష్టి ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ చూసినప్పుడు మీకు సిలబస్ అనేది తక్కువగా ఉండింది. తర్వాత ఏంటంటే మీకు ఎగ్జామ్స్ అనేవి సరే ఒక్కొక్కసారి జరగడం జరగకపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే రావడం వల్ల ఏంటంటే మీకు ఈ ఎంసెట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ కొన్నటువంటి మార్క్స్ వెయిటేజ్ని తీసేశారు, రైట్? బట్ ఈ ఇయర్ నుంచి మళ్ళీ మనకు 2023 నుంచి ఇంటర్మీడియట్ తగినటువంటి ఉన్నటువంటి మార్క్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మీరు తెచ్చుకున్నటువంటి మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మీకు ఉన్నటువంటి టోటల్ మార్క్స్ని 25% ఆఫ్ మార్క్స్గా ఎంసెట్కు కన్సిడర్ చేస్తారనమాట. అంటే 25% మీకు వెయిటేజ్ అనేది ఎంసెట్లో ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎంసెట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు ఎక్కువ ఎవరికైతే ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చాయో, అంటే సేమ్ మార్క్స్ వచ్చి ఉంటాయి కొంతమందికి ఎంసెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మార్క్స్ లైక్ 90 మార్క్స్ వచ్చాయి అనుకోండి ఎంసెట్లో, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొంతమందికి 70% ఉంటాయి, కొంతమంది 90% ఉంటుంది. అలాంటప్పుడు 90% ఉన్న వాళ్ళకి మంచి సీట్లు అనేవి మంచి కాలేజీలు అనేవి రావడం జరుగుతుంది, అదే 70% వచ్చిన వాళ్ళకు అంత మంచి కాలేజీలు రావన్నమాట. అంటే సేమ్ మనకు కేటగిరీ క్రైటీరియా ఇవన్నీ ఉంటాయి ర్యాంక్ అలొకేషన్ చేసేటప్పుడు. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే మీకు ఎస్ మీ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి మార్క్స్ అయితే వెయిటేజ్ ప్రజెంట్ తీసుకుంటున్నారు, అది ఎంత అంటే 25%, రైట్? సో అది మీరు ఈ విషయం అయితే దృష్టిలో పెట్టుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూడండి. అలాగే చాలా చాలా వీడియోస్ నేను ఎంసెట్కు యాజ్ వెల్ యాజ్ ఫర్ త్రిబులైటీ హైదరాబాద్ అండ్ ఈవెన్ IITJEE అండ్ ఈవెన్ ఫర్ నీట్, ఓకే, ఈవెన్ CUET, వీటన్నిటికీ కూడా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాంటి చేశాను కూడా మీరు ప్రీవియస్గా మన ఛానల్ చూసి చెక్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు క్లాసెస్ ఏమైనా కావాలనుకుంటే కూడా మనం మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తున్నాం, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.